హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలుపు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుందని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ సదీమణి 30,000 మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని, కాంగ్రెస్కే మరోసారి పట్టం కట్టడానికి సిద్ధం అయ్యారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కిల్లా అని, అటువంటి జిల్లాలో రావి నారాయణ రెడ్డి నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన చరిత్ర ఈ నల్గొండ జిల్లాకు ఉందని, గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి 2 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించిన సంగతి గుర్తు చేశారు. ఇక్కడ పోటీ చేసే సైద్ రెడ్డి నేర చరిత్ర సోషల్ మీడియాలో చక్కలు కొడుతుందని, ఆంధ్ర వ్యక్తికి ఇక్కడ సీటు ఇచ్చి తెలంగాణ ప్రజలను అవమానం చేశారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ఏ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, 2 పోస్టులు అయిపోయింది. కేటీఆర్ మంత్రి, కేటీఆర్ఏ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 4 పోస్టులు అయిపోయినాయి. ఈ పోస్టులు అన్ని ముఖ్యమైనవి. ఇంకొక ముఖ్యమైన పోస్టు ఆర్థిక మంత్రి, ఆయన సొంత మేనల్లుడు హరీష్ రావు గారు. అన్ని మంత్రి పదవులకు కావాల్సిన డబ్బులు ఆయన చేతిలో ఉంటాయి, ఆయనకి ఇచ్చారు. దాంతో ఇది 5, 6 వినోద్ కుమార్ అని ఈ మధ్య కరీంనగర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ఒక మేనల్లుడు అల్లుడు. ఆయనకి ఏమి ఇచ్చారు ఇప్పుడు? క్యాబినెట్ హోదాటువంటి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, దాని చైర్మన్ ముఖ్యమంత్రి. వైస్ చైర్మన్ అంటే చైర్మన్ అంటే పెద్దదే, ఎవరికే చైర్మన్ సీఎం అంత వైస్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు? వినోద్కి ఎవరికి ఇచ్చారు? అంటే 6 ముఖ్యమైనటువంటి పదవులు రాజ్యాధికారంలో మీరే పెట్టుకుంటారు. ఇంకొక ఆయన సంతోష్ అని, వాళ్ళ భార్య చెల్లెలు కొడుకు, ఆయనకి రాజ్యసభ అది మామూలుగా ఇస్తే ఇచ్చారు. ఈ 6 మాత్రం నువ్వు కావాలని ఇచ్చింది, నువ్వు తీసుకున్నాను. ఇన్ని పదవులు మీరు తీసుకుంటే మరి ఇంతమంది జనాభా ఉన్నటువంటి ఈ దళిత మాదిక వర్గానికి సంబంధించిన వాడికి ఒక్క మంత్రి పదవి ఇచ్చే అర్హత లేదా? అంటే మీరు కావాలని అడగదొక్కాలని చూస్తున్నారు. దాదాపు 60-70 సంవత్సరాల నుంచి మానవ హక్కులు దళితులకి రిజర్వేషన్ ఇచ్చి అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం వచ్చి మొన్న పెట్టిన బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ఎస్సీలకి మీరు ఇచ్చినటువంటి భూటాన్ అకౌంట్లో తగ్గించి మొన్న బడ్జెట్లో తగ్గించారు. ఎస్టీలకి 3,000-6,000 కోట్లు వాళ్ళకి కోత పెట్టారు. మైనార్టీస్ 3,000 కోత పెట్టారు. ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళే కష్టపడి పంటలు పండిస్తారు, వీళ్ళే కష్టపడి రోడ్లు కడతారు, వీళ్ళే కష్టపడి బ్రిడ్జీలు కడతారు, వీళ్ళే కష్టపడి ఇల్లు కడతారు. కానీ వీళ్ళందరికీ తింటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, చదువుకోవడానికి ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. అందువల్లనే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాజు పార్లమెంట్కి ఇచ్చాడు కూడా మాట చెప్పాడు. ఈరోజు నుంచి ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఒక్క ఓటు హక్కు ఇస్తున్నాము, సమానమైన హక్కు ఇస్తున్నాము. కానీ ఇది రాజకీయ సమానత్వానికి సంబంధించిన ఓటు హక్కే తప్ప ఆర్థిక అసమానతలు భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ తరిగిపోవాలా, తగ్గిపోవాలంటే వీలైనంత త్వరగా ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన అవకాశాల ద్వారా స్టేట్ సోషలిజం అంటే ప్రభుత్వాలే ల్యాండ్ సీలింగ్, ప్రభుత్వాలే ఇల్లు కట్టడం, ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వడం, ప్రభుత్వాలే స్కాలర్షిప్ ఇవ్వడం, ప్రభుత్వాలే ఫీజు రియంబర్స్మెంట్ చేయటం, ఇవన్నీ ప్రభుత్వాలు ఎన్నికైన ప్రభుత్వాలే తొందరగా చేస్తేనే ఈ ప్రజాస్వామ్యం అనేటటువంటి సుందరమైన భవనం ఉంటుంది. ఇది చేయకపోతే రాళ్ళు వేసుకుంటూ పడబడతారని ఆ రోజు చెప్పాడు. అందులో భాగంగానే మన దేశంలో నక్సలైట్లు వచ్చారు. ఆ నక్సలైట్ల ఉద్యమం తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలని మళ్ళీ పెద్ద ఎత్తున తీసుకోవడం వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నక్సలైట్ల ఉద్యమం కొద్దిగా తగ్గింది. ఇంకా
ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు సరిగా జరగటం లేదు. ఎప్పుడైతే రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తామో అప్పుడు నక్సలైట్ లాంటి ఉద్యమం ఆగిపోద్ది. నేను నక్సలైట్కి సపోర్ట్ కాదు, నేను పక్కా కాంగ్రెస్ వాది. నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని మనస వాచ కర్మన నమ్మినటువంటి వ్యక్తిని. అంబేద్యాంగం ప్రకారం ఈ దేశంలో విప్లవం తీసుకొని రావాలని ఆలోచించేటటువంటి వ్యక్తి. విప్లవం అంటే రక్తపాతమైన విప్లవం కాదు, రక్తపాత రహిత విప్లవాలు. ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి విప్లవం తెచ్చింది. ఇందిరాగాంధీ గారు బ్యాంకు జాతీకరణ చేసి విప్లవం తీసుకుని వచ్చింది. రాజీవ్ గాంధీ గారు మొత్తం టెక్నాలజీ విప్లవం తీసుకుని వచ్చాడు. నెహ్రూ గారు భారతదేశంలో ఇరిగేషన్ విప్లవం తీసుకుని వచ్చాడు, ఇండస్ట్రీ విప్లవం తీసుకుని వచ్చాడు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని వస్తే, నిన్న మొన్న కేసీఆర్ గారు అంటాడు కాంగ్రెస్ పార్టీ తప్పుడు పనులన్నీ చేయడానికి ఒక సెంటర్ లాంటిది, ఒక పక్కన తండ్రి ఒక పక్కన కొడుకు ప్రజల మీద పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దళితులకి ఏమీ తెలియదు, బీసీలకి ఏమీ తెలియదు, ఎస్టీలకి ఏమీ తెలియదు. పేద ప్రజలంటే తిండి కోసం మాత్రమే చూస్తున్నారని కాదు, ప్రజలందరూ తిండిని ఎంత ముఖ్యంగా కోరుకుంటున్నారో భావ స్వతంత్రాన్ని అంత ఎక్కువగా కోరుకుంటున్నారు. భావ స్వతంత్రంతో పాటు వ్యక్తపరిచేటటువంటి భావ వ్యక్తీకరణ కూడా అంతే కోరుకుంటున్నారు, ప్రశ్నించే హక్కును కూడా కోరుకుంటున్నారు. వీటన్నింటినీ కట్టడి చేయాలని మీరు నిన్న మొన్న తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి సకల జనరల్ అసెంబ్లీలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఉద్యోగస్తుల్ని అవమానపరిచే విధంగా ఇవాళ కుక్కతో ఒక వంకర ఉండదని చెప్తున్నాడు. అంటే నీకోసం 40 రోజులు నీకోసం ఎందుకని ఈ నిజానికి అనుకూలం ఉన్నారు కాబట్టి కేసు పెడితే మన ఉద్యోగం ఇవాళ కూడా ప్రజాస్వామ్యంలో పోలీసులకి ఒక ప్రత్యేకమైనటువంటి డ్యూటీ ఉంది. పోలీసు డ్యూటీ ముఖ్యంగా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో పోలీసులు ఉంటారు. దేనికోసం ఉంటారు పోలీసులు? రాజుల టైంలో పోలీసులు ఉన్నారు, ప్రజాస్వామ్యంలో కూడా పోలీసులు ఉన్నారు. రాజుల టైంలో పోలీసులు రాజు ఏమి చెప్తే అది చేయటమే పోలీసుల పని రాజుల కారణం. కానీ ప్రజాస్వామ్యంలో చట్ట ప్రకారం పనిచేయటమే పోలీసుల పని. చట్ట ప్రకారం పోలీసులు ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, శాంతి భద్రతను కాపాడాలి, దొంగతనాలు లేకుండా చూడాలి, కొట్టాటలు లేకుండా చూడాలి, దొమ్మిలు లేకుండా చూడాలి, ఒకడి ఆస్తిని ఒకటి దోచుకోకుండా ఎత్తుకొని పోకుండా చూడాలి. కానీ రాజుల టైంలో పోలీసులు ఏ రకంగా అయితే రాజు తాబేదారులు ఏం చెప్తే అదే చేసినట్టుగా ఇవాళ ఊళ్ళ మీద పడి టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం, 307 పెట్టడం, వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండేటటువంటి సెక్షన్ కేసు పెట్టడం, అక్కడి నుంచి అక్కడే జైలు పంపించడం.